Hi viewers ట్వెల్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ చేయడానికి ఇంకా కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయకుంటే వెంటనే చేసేయండి అలాగే వాళ్ళని సేవ్ చేయడానికి వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడైతే చూసేద్దాం వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా టాప్ వన్ టూ ప్లేసెస్ లో సన్ని షణ్ముఖ్ వీరిద్దరే ఉన్నారు ప్రతి ఒక్క సైట్ లో కూడా ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ చంద్ర ఆల్మోస్ట్ ఫస్ట్ డే నుంచి థర్స్ డే వరకు కూడా తనే ఉన్నాడు ఇక థర్స్ డే నే తన ప్లేస్ అనేది చేంజ్ అయ్యింది కానీ ఓవరాల్ ఓటింగ్ ప్రకారం అయితే తనైతే థర్డ్ ప్లేస్ లోనే ఉన్నాడు ఇక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో రవి కాజల్ వీరిద్దరు కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నారు అంటే ఒక సైట్ లో రవి ఉంటే ఒక సైట్ లో కాజల్ ఇలా వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఇక సిక్స్ సెవెన్ ప్లేసెస్ లో అయితే సిరి ప్రియాంక స్టార్టింగ్ టూ డేస్ లో అయితే ప్రియాంక అన్ని సైడ్స్ లో లాస్ట్ లో ఉన్నారు కానీ నిన్నటి నుంచి మాత్రమే సిరి కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉంది ఇక ఈ వారం టోటల్ గా చెప్పాలంటే కాజల్ ప్రియాంక అలాగే సిరి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉందని మనందరూ కనిపిస్తూ ఉంది ఇక మోస్ట్లీ అయితే ప్రియాంక సిరి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే మాత్రం తప్పకుండా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవడం జరుగుతుంది కానీ సన్నీ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఈ వీకే గానీ యూజ్ చేశారంటే మాత్రం సిరి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వీరిద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట మరి బిగ్ బాస్ ఈ వీక్ యూజ్ చేస్తాడా లేదంటే ఇంకా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా యూస్ చేసే ఛాన్స్ ఇస్తాడా అనేది ఇక్కడ ట్విస్ట్ సో రేపటికైతే ఎవరు ఎలిమినేట్ అయ్యారో మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి